వెల్కమ్ టు స్పెషల్ టైం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త వ్యూహానికి పదును పెట్టనున్నారట. ఇంతకీ ఇది కూడా ఎన్నికలకు సంబంధించి. అసలు గులాబీ దళపతి ఏం చేయబోతున్నారు? కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. ఇది సిల్వర్ స్క్రీన్ మీద ఇంతకుముందు హల్చల్ చేసిన టైటిల్. ఇప్పుడు ఈ టైటిల్ ఏపీ పాలిటిక్స్లో హల్చల్ చేస్తుంది. ఎవరికి టచ్లో ఉండాలి, అసలు ఎందుకు ఉండాలి? ఎమ్మెల్యేగా పోటీ చేశాం కాబట్టి గెలుస్తాం. గెలిస్తే పార్టీ పవర్లోకి వస్తుంది, పార్టీ పవర్లోకి వస్తే మంత్రి పదవి వస్తుంది. ఇలా క్యాబినెట్ కలలు కంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. మరి ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకుల భవిష్యత్తుపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. May 23 జడ్జిమెంట్ డే. మెజార్టీ రాకపోతే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్, బీజేపీ కింద మీద పడుతున్నాయి. ఏ స్టాండ్ను తీసుకోవాలనే దానిపై ప్రాంతీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నేషనల్ పాలిటిక్స్ని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త స్కెచ్ గీస్తున్నారట. ఫలితాలు విడుదల కానప్పటికీ పక్కా అవగాహనకు వచ్చారట కేసీఆర్. ఇంతకీ గులాబీ దళపతి ఏం చేయబోతున్నారు? సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. మిగిలింది చివరి దశ పోలింగ్ మాత్రమే. దీంతో జడ్జిమెంట్ డే కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ ఇప్పటికే తన ఆపరేషన్ స్టార్ట్ చేసిందట. బీజేపీ ఇతర పక్షాలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. May 23 భేటీ అవ్వాలనేది కాంగ్రెస్ అభిమతమట. బీజేపీ ఇతర పార్టీల వైపు చూస్తున్న కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీ మీద ఓ లుక్కేసింది. అయితే నంబర్ వచ్చేంత వరకు స్పందించకూడదన్న భావనలో వైసీపీ ఉందట. ఇటు టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. కాంగ్రెస్ పిలిచినా వెళ్ళేది లేదని టీఆర్ఎస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. కాంగ్రెస్తో కలవమని ఆ పార్టీ ఇప్పటికే బలంగా సంకేతాలు పంపుతుందట. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొన్నాళ్ల క్రితమే జాతీయ స్థాయిలో కలకలం రేపిన కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ గీస్తున్న May 23 స్కెచ్ ఏంటి? తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని తీరుతామని టీఆర్ఎస్ అధిష్టానం ధీమాగా ఉందట. ఈ క్రమంలోనే పక్కా వ్యూహాత్మకంగా, పక్కా స్ట్రాంగ్గా తన లైన్ మీద నిలబడాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఇంతకీ కేసీఆర్ లైన్ ఏంటంటే, ఎవరైనా మా దగ్గరికి రావాల్సిందే తప్ప మేం వెళ్ళేది లేదన్నదే కొత్త స్కెచ్. ఇక్కడ మా దగ్గరకు అంటే కేవలం టీఆర్ఎస్ దగ్గరకు కాదు, ప్రాంతీయ పార్టీల దగ్గరకు. బీజేపీ, కాంగ్రెస్ నంబర్ రాకుంటే ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు లేక ప్రాంతీయ పార్టీల కూటమి కావచ్చు. మొత్తం మీద ఆ కూటమికి దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రాంతీయ పార్టీల కూటమి అత్యంత బలంగా ఉండాలన్నదే. ఎన్డీఏకి మెజార్టీ రాకపోతే అటు కాంగ్రెస్ పార్టీ తగ్గి ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజానికి ఇదేం కొత్త వ్యూహం కాదు, యునైటెడ్ ఫ్రంట్ టైంలో జరిగింది ఇదే. నిజానికి కేసీఆర్ ఆలోచన కూడా ఇదే. అందుకే ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఆయన ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి వచ్చారు. బలంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఉంటేనే కాంగ్రెస్ అయినా దిగొచ్చి మద్దతు అడుగుతుందని చెప్తున్నారట. అదే జరిగే విధంగా చూడడానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారట. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేసినప్పుడు జాతీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు, వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. కానీ ప్రాంతీయ పార్టీల సత్తాను జాతీయ పార్టీలకు రుచి చూపించడానికి కేసీఆర్ రెడీ అయ్యారట. అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ విజయం పట్ల పైకి భీకరంగా ఉన్నా లోపల నంబర్ రాకుంటే ఏం చేయాలన్న దానిపై కసరత్తు మొదలుపెట్టాయట. నిజానికి నంబర్ రాకుంటే చేసేదేమీ లేదు, మరిన్ని ప్రాంతీయ పార్టీల బలాన్ని కూడగట్టడమే. ఈ పరిణామం మీదే కేసీఆర్ ఫోకస్ పెట్టారట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి వీల్లేదని బలంగా నమ్ముతున్న టీఆర్ఎస్ అధినేత ఆ దిశగా పావులు కదపలం. May 23 అనుకున్న విధంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నంబర్ రాని వేళ కేసీఆర్ తన వ్యూహాన్ని ఏ విధంగా అమలు చేస్తారన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్స్ లో పెరుగుతుందట. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.